Hi friends, welcome back to our channel Janos Infinity Studio. Ela unnarandi andaru, nenaithe chaala baagunnanu, meerandaru kuda baagundalani nenu korukuntunnanu. Ivalti video lo Kartik Somvaralalo cheskune అతి శక్తివంతమైన శివదేవుని పూజ ఎలా చేయాలి, దీనినే సోమవారం వ్రతం అని కూడా అంటారండి. అలాగే పూజా ద్రవ్యాలు ఏమేం సిద్ధం చేసుకోవాలి, నైవేద్యాలు ఏం ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడైతే నేను సోమవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి అంటే 4 o'clock లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ముందుగా తులసికోడి దగ్గర ఇలా దీపాలు పెట్టుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, బౌల్లో ఒక దీపం వదిలిపెట్టాను. అంటే ఆ బౌల్లో ఉన్న వాటర్నే ఒక నదిలాగా భావించుకుని నదిలో వదిలిపెడుతున్నట్టుగా ఒక దీపాన్ని అయితే వాటర్లో వదిలిపెట్టి ఇంకో దీపాన్ని తులసికోట దగ్గర ఉంచుకున్నాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, అంతా చీకటి చీకటిగా కనిపిస్తుంది, ఎందుకంటే మార్నింగ్ 5 o'clock అయిందండి. తులసికోట దగ్గర కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఇదిగోండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మీకు మా తులసమ్మని చూపిస్తున్నాను. ఇలాగ బయట పూజ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఇంట్లో పూజ మొదలు పెట్టుకున్నాను. ఇప్పుడైతే టైము 8 o'clock అయిందండి. 8 o'clock పూజ స్టార్ట్ చేశాను. జనరల్గా ఈ శివదేవుని పూజ అనేది ఉదయం పూటే చేసుకుంటారు. ఈ పూజకు కావాల్సిన పదార్థాలు అంటే పూజా ద్రవ్యాలు ఏమేమి కావాలంటే, పువ్వులు, పండ్లు, పండ్లు మీ శక్తి అనుసారం ఏవైనా సమర్పించుకోవచ్చు, కాకపోతే అరటిపళ్ళు కంపల్సరీ ఉండాలండి. అలాగే ఆకులు, మనకి అష్టోత్తరానికి బిలోపత్రాలు, అలాగే స్వామికి నైవేద్యాలు అంటే స్పెషల్గా మనం ఏమీ ప్రిపేర్ చేయక్కర్లేదండి. ఆయనకి కొబ్బరితో కలిపిన బెల్లము సమర్పించుకుంటే సరిపోతుంది. పూజకి ఏర్పాట్లు ఎలా ఏం చేసుకోవాలంటే, ముందుగా ఒక పీట నాశనంగా ఏర్పాటు చేసుకుని పీటకి గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని తర్వాత దాని మీద పార్వతీ సమేతంగా ఉన్న పరమేశ్వరుని చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఆ చిత్రపటాన్ని కూడా గంధము కుంకుమ పువ్వులతోటి అలంకరించుకోవాలన్నమాట. తర్వాత మనం ఏ పూజకైనా మొదటగా పసుపు వినాయకుడిని ఆరాధించుకుంటాం కదా, పసుపు వినాయకుడిని కూడా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత శుక్లాం భరద్రం అనే శ్లోకంతో మనం మొదలు పెట్టుకుని దీపారాధన చేసి ఆచమనం చేసుకుని తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత పసుపు వినాయకుడికి షోడశోపచారాలతోటి పూజ చేసుకోవాలి. ఆయనకి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకోవాలి. అంటే మనం చేయబోయే వ్రతంలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమని ఆయన్ని ప్రార్థించుకుని తర్వాత మనము ఈ శివదేవుని వ్రతం అనేది మొదలు పెట్టుకోవాలండి. శివదేవుని వ్రతము ఈయనకు కూడా ముందు షోడశోపచారాలన్నీ కూడా మనం చేసుకోవాలి. అంటే ఆయనకి ఆసనము, అలాగే పాద్యము, అర్ఘ్యము, స్నానము, యజ్ఞోపవీతము, అలాగే వస్త్రము ఇవన్నీ కూడా సమర్పించుకుని తర్వాత అష్టోత్తరం చేసుకోవాలండి. అష్టోత్తరము మనకి శివ అష్టోత్తర శతనామావళి అని 108 నామాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వపత్రము లేదంటే ఒక్కొక్క పుష్పము లేదంటే అక్షింతలు ఈ మూడు కూడా చేసుకోవచ్చు. ఇలా అష్టోత్తరం అంతా చేసుకున్నాక ధూపదీప నైవేద్యాలన్నీ కూడా మనం సమర్పించుకోవాలి. నైవేద్యాలు చెప్పాను కదండి, మనము దేవుడి దగ్గర అంటే స్వామి దగ్గర కొట్టిన టెంకాయని కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే తురిమినా కూడా పర్వాలేదు. దాంట్లో బెల్లం కలుపుకుని అదే ప్రసాదంగా నివేదించాలి. ఇంకా స్పెషల్గా మనం ఏమీ ప్రిపేర్ చేయక్కర్లేదండి. తర్వాత పండ్ల విషయానికి వస్తే అరటిపళ్ళు కంపల్సరీ మనం ఎలాగో పెడతాం కదా, ఇంకా మిగిలినవన్నీ మీ శక్తి అనుసారం ఏవైనా కూడా సమర్పించుకోవచ్చు స్వామికి. అలాగే ఇలా ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్న తర్వాత ఉపచారాలన్నీ కూడా మనము చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఒక అంటే అక్షింతలు చేతిలోకి తీసుకుని ఒక పళ్ళెంలోకి నీళ్ళతో వదిలిపెట్టేసి ఈ పూజలో ఎలాంటి లోపాలు ఉన్నా కూడా తెలిసి తెలియకుండా చేసిన లోపాలన్నీ కూడా క్షమించమని స్వామిని వేడుకోవాలండి. ఇక్కడ కార్తీక మాసం కాబట్టి నేను స్వామి దగ్గర ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను. ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి వ్రతకథ ఉంటుందండి. ఈ వ్రతకథ ఏంటంటే, దీంట్లో అంటే మనము ఈ సోమవారం వ్రతము దీని యొక్క విశిష్టత ఏంటంటే, ఈ పూజ ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు అలాగే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పబడి ఉంది. ఈ వ్రతలో కూడా ఈ వ్రత కథ కూడా వింటే మనకి అదే తెలుస్తుంది అన్నమాట. వ్రత కథలో ఏంటంటే, ఒక కడు బీదవాడైన బ్రాహ్మణుడు అతను ఈ పూజ అంటే సోమవారం వ్రతము 3 వారాలు చేయాలన్నమాట. ఈ పూజ మనకి కార్తీక మాసంలో 3 సోమవారాలు చేయాలండి.
ఈ మూడు సంవరాలు చేయడం వల్ల అతను అష్టేశ్వరాలు ఎలాగా పొందాడు, అలాగే ఒక రాజకుమార్తె అయిన సీమంతిని తన భర్త నావ నదిలో మునిగిపోయినా అతను మరణించకుండా తిరిగి ఎలా వెనక్కి వచ్చి సకల సౌభాగ్యాలు పొందింది అనే విషయం మనకి ఈ వ్రత కథ చదివితే అర్థమవుతుంది అన్నమాట. అంటే ఈ వ్రతం చేయడం వల్ల అంత విశేష ఫలితాలు ఉన్నాయండి. ఈ విధంగా మనము ఈ పూజ చేయడం వల్ల చాలా మంచి విశేష ఫలితాలు అయితే మనం పొందవచ్చు, అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కూడా మనం పొందవచ్చు అన్నమాట. నేను ఈ కథ ఏంటంటే మీకు జస్ట్ బ్రీఫ్గా కథ ఏంటా అన్నది చెప్పానంతే. మీకు ఈ వ్రతం చేసుకున్నప్పుడు కథ కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే శివదేవుని వ్రత కథ అంటే కనుక మనకి వచ్చేస్తుందండి. కథ చాలా లెందీగా ఉంటుంది, ఒక 3-4 పేజెస్ అయినా ఉంటుందండి. నేనైతే జస్ట్ క్లుప్తంగా చెప్పేశాను అంతే మీకు అర్థమవడం కోసమని. అలాగే మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో కూడా ఇది వ్రత కథ, శివదేవుని వ్రత కథ అని బుక్ కూడా ఉంటుంది. దాంట్లో వ్రత విధానము అలాగే వ్రత కథ అన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. అందులో కూడా అన్నీ కూడా మనకి షోడశోపచార పూజ అంతా కూడా మంత్రపూర్వకంగా ఉంటుందండి. ఆ మంత్రం చదువుకుంటూ కూడా మనము ఈ పూజ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఈ పూజ అంతా మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను, అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు వాచ్ చేయొచ్చు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఓకేనండి, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.